ఇదే సమయం మీరు చేయాల్సిన ఒక విషయం ఒక్కటి ఎవరైతే తాము సాధకులమనో అన్వేషకులమని అనుకుంటారో మీరు చేయాల్సిన ఒక పని ఏమిటంటే మీతో మీరు నూటికి నూరు శాతం నిజాయితీగా ఉండాలి మీ చుట్టూ ఉన్నవారితో నిజాయితీగా ఉంటే వాళ్ల ద్వారా మీకు కొన్ని లాభాలు చేకూరొచ్చు కాని నేనంత దూరం వెళ్ళను కనీసం మీతో మీరు నూటికి నూరు శాతం నిజాయితీగా ఉండండి లేకపోతే అన్ని రకాల ట్రిక్కులు జరుగుతుంటాయి మీతో మీరు సూటిగా ఉండటం అంత సులువు కాదు ఎందుకంటే మీకు కొన్ని జన్మలుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అలవాటుంది అంతేకాదు మీలో చాలామందికి మతపిచ్చి కూడా ఉంది అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకోటానికి మీకు అందమైన దారులున్నాయి ఆ చెత్తని ఆమోదించడానికి పెద్దలు ఉన్నారు ఆమోదం ఉంది కదా ఇదే సరైన చెత్తని శంకరన్ పిల్ల ఇంటికి ఒక వచ్చాడు దక్షిణ భారతదేశం వాడు కదా పిళ్ళాయిలు దక్షిణ చివరి భాగం నుండొస్తారు ఒక గొడుగు చేత పట్టుకున్నాడు అది మామూలు విషయమే కేరళలో దక్షిణ తమిళనాడులో గొడుగు పట్టుకెళ్లడం మామూలు విషయం ఎందుకంటే వర్షాలు భారీగా కురవచ్చు ఇక ఆ అతిథిని బయటికి తీసుకెళ్తున్నాడు వర్షం పడటం మొదలైంది ఆయన శంకరన్ పిళ్ళై గొడుగును తెరవలేదు ఆ అతిథి గొడుగు తీయచ్చు కదా అన్నాడు శంకరణ్ పిల్లయి ఈ గొడుగు నిండా కన్నాలున్నాయన్నాడు దానికి అతిథి ఎందుకు తెచ్చావు మరి అన్నాడు దానికి వర్షం పడుతుందని నాకెలా తెలుస్తుంది అన్నాడు మంది ఇలాగే ఉన్నారు వాళ్ల అబద్ధాలని మరొకరు పట్టుకోవాలని అనుకుంటారు దీనికి ఎంతో సమయం పడుతుంది ఎందుకంటే మరొకరు మీ అబద్ధాల్ని పట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది వాటిని మీరే పట్టుకోవాలి వాటిని అలా దాటేయకూడదు మీతో మీరు నూరు శాతం నిజాయితీగా ఉండ దానికి కొంత శ్రమ అవసరం కాని ఇదొక్కటి మీరు చేస్తే అసతోమా సద్గమయ ఈ జీవం సరిగ్గా పనిచేయడం నేర్చుకుంటుంది నూరు శాతం ఇకెప్పుడు తెలుసుకోగలిగినవన్నీ తెలుసుకోవచ్చు దానికోసం నేనున్నాను మీరిదొక్కటి సరిచేసుకుంటే నూటికి నూరు శాతం నిజాయితీగా ఉంటే ఏ మోసం లేదు గొడుగులో కన్నం ఉంటే ఉందనొప్పుకోవాలి కన్నం ఉందనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు సరేనా మీరు ఇలా ఉంటే మిగతా పనులు చాలా సులువుగా జరిగిపోతాయి